రియర్ డాక్టర్ టీవీ మా బాబు వయసు పదిహేడు సంవత్సరాలు తనకు పాంక్రియా సమస్య ఉంది వాడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు ప్రస్తుతం మందులు వాడుతున్నాము హోమ్ ఫుడ్ మాత్రమే ఇస్తున్నాం కానీ ఇప్పటికీ మా వాడికి కడుపు నొప్పి ఉంది అని అంటున్నాడు మా బాబుకి ఈ సమస్య రావటం గల కారణాలు ఏమే ఉంటాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం అనేది ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథి మన జీర్ణ వ్యవస్థకి పేగుల మధ్యలో అమరి ఉండి తిన్న ఆహారంలోని అన్ని పదార్థాలని కూడా అది పిండి పదార్థాలు కావండి కొవ్వు పదార్థాలు కావండి మాంసకృతులు కావండి వీటిలన్నింటినీ కూడా సమగ్రంగా జీర్ణం చేసేటువంటి ప్రత్యేకమైన ద్రవాలని శ్రవించి దాంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్ ద్వారా ఈ పదార్థాలను అన్నిటినీ కూడా సరిగ్గా జీర్ణం చేసేటువంటి ఏకైక గ్రంథిగా మనము పాన్క్రియాస్ని చెప్పుకోవచ్చు ఈ పాన్క్రియాస్ గ్రంథిలో వచ్చేటువంటి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి క్రానిక్ పాన్క్రేటైటిస్ మీ బాబులో ఏదైతే ఇబ్బంది ఉందంటున్నారో పదిహేడేళ్ల సంవత్సరాలకి పదిహేడు సంవత్సరాల వయసులో ఈ పాన్క్రియాస్లో ఇబ్బంది రావడానికి ఒక ముఖ్య కారణము ట్రాపికల్ పాన్క్రేటైటిస్ అంటాం అయితే ఇది ఫర్దర్గా ట్రాపికల్ పాన్క్రయటైటిస్ మూలంగానే వచ్చిందా లేకపోతే మరి ఇంకేమైనా జన్యుపరమైన లోపాల మూలంగా వచ్చిందా అనేది రోగిని చూసిన తర్వాతనే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఫర్దర్గా కొన్ని పరీక్షలు అవి కూడా చేయవలసి ఉంటుంది అయితే సాధారణంగా ఏమవుతుందంటే చిన్న వయసు పిల్లల్లో ఈ పర్టికులర్గా ఈ కోస్టల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లల్లో కానివ్వండి లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఆహారపు లోపాల మూలంగా కానివ్వండి ప్యాన్క్రియాస్ గ్రంథి పైన కొంత దుష్ప్రభావం అనేది పడుతుంది తద్వారా పాన్క్రియాస్ గొట్టాలు ఏవైతే ఉంటాయో పాన్క్రియాస్ జ్యూసెస్ని పేగులోకి తీసుకుని వచ్చేటువంటి డక్స్ ఏవైతే ఉంటాయో అవి పూడుకపోతూ ఉంటాయి వీటిల్నే పాన్క్రియాటిక్ డక్టల్ స్ట్రిక్చర్స్ అంటారు ఇది కొన్ని సందర్భాల్లో ఈ స్ట్రిక్చర్స్తో పాటుగా ఈ గొట్టాల్లో రాళ్లు పేరుకోపోవడం కూడా మనం చూస్తుంటాం పాన్క్రియాటిక్ డక్టల్ స్టోన్స్ క్రమేణా పాన్క్రియాస్ డక్టు చుట్టూ ఉండేటువంటి గ్రంథి ఏదైతే ఉంటుందో పాన్క్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అది కూడా స్ట్రింక్ కావడము దాని లోపల కూడా ఈ రాళ్ళు కాల్సిఫికేషన్స్ ఏర్పడము మనం గమనిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు లేదా జన్యుపరమైన మార్పుల మూలంగా ఇవి చాలా చిన్న వయసులోనే సుమారుగా ఏడెనిమిది సంవత్సరాల వయసులోనే ఈ పాన్క్రియాస్ గొట్టంలో పూడికలు ఏర్పడము రాళ్ళు ఏర్పడము పాన్క్రియాస్ గ్రంథి లోపల స్టోన్స్ ఫామ్ కావడము లేకపోతే నీటి బుగ్గలు జమ కావడము లేకపోతే పాన్క్రియాస్ లోపల గడ్డలు ఏర్పడటము ఇవన్నీ కూడా మనము చాలా చిన్న వయసులోనే ఈ ట్రాపికల్ పాన్క్రియటైటిస్ అనే ఇబ్బందితో బాధపడే పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం దీంట్లో సమస్య ఏంటి అంటే చాలా చిన్న వయసులోనే ఈ పాన్క్రియాస్లో ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఈ మార్పులు రావడం మూలంగా పాన్క్రియాస్ యొక్క పనితీరు అనేది తగ్గిపోతుంది తద్వారా చాలా చిన్నతనం నుంచే ఆహారం జీర్ణం కాకపోవడము మల విసర్జనలో నూనెలాగా తిన్న ఆహారం తిన్నట్టుగా వెళ్ళిపోవడము తద్వారా శరీరానికి సరైన ఆహారం లేక బాడీ ప్రోటీన్ అనేది తగ్గిపోయి వాళ్ళ గ్రోత్ అనేది సరిగ్గా కాకపోవడము బరువు తగ్గిపోవడము చాలా చిన్న వయసులోనే ఈ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా మధుమేహం రావడం డయాబెటీస్ రావడము ఇవన్నీ కూడా మనం చిన్న వయసు పిల్లల్లో చూస్తూ ఉంటాం అయితే దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చిన్న వయసులో ఇటువంటి మార్పులు జరుగుతున్న పిల్లల్లో కనుక మనం సరైన వైద్య సలహాని త్వరగా తీసుకుంటే ఈ యొక్క ట్రాపికల్ పాన్క్రాటటిస్ మూలంగా ఏర్పడుతున్నటువంటి దుష్పరిమా పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా జరుగుతున్నటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎర్లీగా పసిగట్టి వాటిల్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఈ ట్రాపికల్ పాన్క్రియటైటిస్ మూలంగా జరిగేటువంటి పాన్క్రియాస్లో జరిగేటువంటి మార్పులు కానీ పాన్క్రియాస్లో అయ్యేటువంటి డ్యామేజ్ని కానీ అరికట్టే అవకాశం కానీ నియంత్రించే అవకాశం కానీ మనకి లేదు ఇంకా కూడా అయితే ఈ పరిణామాల మూలంగా ఏవైతే మనకి కాంప్లికేషన్స్ ఏర్పడతాయో అది పాన్క్రియాస్ గొట్టంలో పూడికలు అనండి లేకపోతే పాన్క్రియాస్ గొట్టంలో రాళ్ళు అనండి తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు పసిరికలు రావడం కానీ కడుపులో నొప్పి రావడం కానీ బరువు తగ్గిపోవడం కానీ జీర్ణం కాకపోవడం కానీ ఇటువంటి ఇబ్బందులన్నిటిని కూడా మనం త్వరగా కనుక పరి పరిశీలిస్తే వాటిని కనుక పసిగడితే కొన్ని రకాల మందుల ద్వారా ఈ యొక్క ఇబ్బందుల్ని కొంతవరకు మనం సరిచేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా చిన్న వయసు పిల్లల్లో గ్రోత్ రిటార్డేషన్ కాకుండా మనము జాగ్రత్త పడవచ్చు ముఖ్యంగా ఈ ట్రాపికల్ పానికేటైటిస్ ఉన్న పిల్లల్లో ఇబ్బంది ఏంటంటే చాలా చిన్న వయసులోనే వస్తుంది కాబట్టి ఈ గ్రోత్ రిటార్డేషన్ అనేది చాలా ఉంటుంది వీళ్ళలో ఇది కనుక మనము మనకి అవగాహన కలిగి ఉండి వాళ్ళని త్వరగా వైద్య సలహా తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ గ్రోత్ రిటార్డేషన్ కాకుండా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ని కూడా అంటే పాన్క్రియాస్ గొట్టంలో పూడికలు ఏర్పడిన రాళ్ళు ఏర్పడిన వాటిల్ని మందులతో కరిగించడం కానీ లేదంటే ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా వాటిల్ని సరిచేయడం కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో ఆపరేషన్ విధానాల ద్వారా వాటిని సరిచేయడం కానీ దీని ద్వారా వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అంటే నొప్పి లేకుండా స్కూళ్ళకి వాటికి వెళ్ళి చదువులు అవి కొనసాగించే ఏర్పాటు ఆహారం అది సరిగ్గా కంటిన్యూ చేసి సరైన బలమైన పోషకాహారాన్ని తీసుకోగలిగే ఏర్పాటు వీటిల్ని చేయడం ద్వారా వాళ్ళ యొక్క గ్రోత్ రిటార్డేషన్ రాకుండా చూడవచ్చు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనము మంచిగా కాపాడవచ్చు అదేవిధంగా వాళ్ళ జీవన శైలిలో పెద్ద మార్పులు రాకుండా మనము వాళ్ళకి సహాయం చేయవచ్చు